بسم الله الرحمن الرحيم అనంత కర్ణమయుడు అపార కృపాసైన్యుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వబరకాతుహు ఈ రోజు మనం తెలుసుకోబోయే విషయం 70,000 మంది ఎటువంటి విచారణ లేకుండా స్వర్గంలో ప్రవేశిస్తారు అల్హమ్దులిల్లాహ్ ఇంత పెద్ద మహాభాగ్యం ఏమి చేస్తే దొరుకుతుంది అనే విషయాన్ని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం ద్వారా మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హజరత్ అబ్బాస్ రదియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, నా అనుచరుల సముదాయంలో నుండి 70,000 మంది ఎటువంటి విచారణ లేకుండా స్వర్గంలో ప్రవేశిస్తారు. వీరు మంత్రతంత్రాలు చేతబడికి పాల్పడినవారు, అపశకునాలకు నమ్మనివారు, కేవలం తమ ప్రభువైన అల్లానే నమ్మేవారు. ఈ మూడు లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో వారు ఈ 70,000లో ఉంటారన్నమాట. దీనికి ఆధారం సహీ ముస్లిం మరియు సహీ బుఖారీ. విచారణ అంటే లేకుండా స్వర్గంలో వెళ్ళేవారు అల్లా ప్రియభక్తులు. వీరిలో మూడు ప్రత్యక్ష గుణాలు ఉంటాయి. మొదటిది మంత్రతంత్రాలు చెయ్యనివారు, ధర్మ వ్యతిరేక విధానాలను అనుసరించరు, కేవలం తమ ప్రభువైన అల్లానే నమ్ముతారు, నమ్మకం ఉంచుతారు, ఆయన మీదే పూర్తి విశ్వాసం కలిగి ఉంటారు. ఇలాంటి మహాభాగ్యం చేసుకునే వారికి మాత్రమే ఎలాంటి విచారణ జరగకుండా అల్లా సుబ్హాన తాలా స్వర్గంలో ప్రవేశింపజేస్తారని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు. అల్లా సుబ్హాన తాలా మనందరికీ కూడా ఇలాంటి చెడు కార్యాలకు దూరంగా ఉండి అల్లాపైనే విశ్వాసంతో ముస్లింగా మూమీన్గా జీవించి మరణించే భాగ్యాన్ని అల్లా సుబ్హాన తాలా మీకు నాకు ప్రసాదించుకాక. ఆమీన్. వాఖిర్ దావానా అన్ అల్హమ్దులిల్లాహ్ రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వబరకాతుహు. తప్పకుండా ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేసి వారికి కూడా ధార్మిక విషయాలపైన అవగాహన కలిగించండి. జజాకల్లాహ్ ఖైర్.